ఇప్పుడు మరి ఇప్పుడు ఏమి ఇక్కడ ఎక్కడనే మరి కోడిగుడ్లు ఎక్కడ చూడరాలు ఇద్దరు మా చంద్రయ్య బచాయుడు అక్కడ ఉన్న కూడా వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు వాళ్ళు అద్దా అంటారు కదా వాళ్ళు కూడా షిఫ్ట్ అయినాయి కదా అన్ని ఎటువంటి మంచిగా ఇంటి కూడా పొద్దుకి చేసుకుంటాయి కలకత్తా ఇక్కడ సిమెంట్ వర్క్ ఎక్కువ నడుతుంది ఆఫీస్ వర్క్ అదే రెండు కలుస్తాయి లింక్ రెండు పాతది అన్నట్టు అది ఇప్పుడు రెండు కలిసి ఇప్పుడు మన ఇక చూసేది కూడా ఉండదు అన్నట్టు పోలేదు క్లోజ్ అయిపోతుంది పాత ఇక్కడ ఎనిమిది ఫీట్లు రోల్ అవ్వచ్చు ఏమో 8 ఫీట్ కంటే బిలో ఉంటుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా సర్పంచ్ సార్ నల్లపల్లి మంగళ
ప్రాబ్లం లేదు, చెల్ల పిల్లలకు ప్రాబ్లం లేదు, కన్న పిల్లలకు, మంగళ వాళ్ళకు, కమ్మర వాళ్ళకు. ఈ రూలవాగు సంబంధించి పనుల ప్రోగ్రెస్ మరియు D53 టువెల్ ద్వారా రూలవాకు మనం ఫీడ్ చేస్తాము. ఆ నీళ్ళు సఫిషియెంట్ లేవని గౌరవ ఎమ్మెల్యే గారు, మా సిఈ గారిని కానీ ఏజెన్సీ గారిని రిక్వెస్ట్ చేస్తే, యాక్చువల్గా ఏంటంటే మనం నిన్ననే నీళ్ళు అయిపోతుండే వారి దాంతో మంగళ, కండ్లపల్లి, చెల్లపల్లి విలేజెస్కు వాటర్ లేదు, అట్లనే కొన్ని రాయకల్ మండలం కూడా కొన్ని విలేజెస్కు సఫిషియెంట్గా అందలేదు అన్న రిక్వెస్ట్ మీద మళ్ళీ ఒక 2 రోజులు పొడిగించి ఇవాళ ఆ నీళ్ళు ఇచ్చేటందుకు వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ఫర్దర్ నీళ్ళు ఎట్లా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా, ఈ వర్క్ గురించి కూడా తగిన సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మరి వాళ్ళు ఎంబడి వచ్చిన మిగతా పొలిటికల్ లీడర్స్కు, పత్రికా విలేకరులకు, వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేము మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాము. నా పేరు శివకుమార్, నేను ఎస్సీగా రీసెంట్గా ఒక ఇంకా 25 డేస్ 1 మంత్ కూడా కాలేదు నేను వచ్చి, నేను జాయిన్ అయినా. మాది జగిత్యాల ప్రాపరే, మేమంతా మేము క్లాస్మేట్స్ కూడా, మేమందరము జగిత్యాల ప్రాపరు. అందుకోసం ఈ ఏరియా గురించి కూడా నాకు చాలా ఏర్పాటు. రామ్నగర్ మేమందరం ఒక 5 ఏళ్ళు కలిసి పనిచేసినాము, కలిసి పనిచేసినాము. ఈ ఏరియా గురించి కూడా నాకు చాలా ఏర్పాటు. మీకు ఎటువంటి ఇది ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, మా ఈ గారి ద్వారా కానీ, మంచి స్టాఫ్ ఉన్నారు మా డిఈ గారు కానీ, ఈ గారు కానీ, వాళ్ళ ద్వారా మీరు ఏది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురా అంటే మేము తప్పనిసరి చేస్తాము. మేము కూడా ఈ సంవత్సరం వర్షాకాలం లోపల సేఫ్ లెవెల్కి తీసుకొస్తే మళ్ళీ నవంబర్ డిసెంబర్ లోపల పూర్తి ఫుల్ ప్రెడ్తిగా కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది. దానికి కాంట్రాక్టర్ను కూడా మేము కోరుతున్నాము. దానికి కావాల్సిన సహాయాలు అది పొలిటికల్ సైడ్ కానీ, ఇక్కడ విలేజ్లో కూడా వాళ్ళకి ఏమంటే ఇబ్బందులు ఉన్నా కానీ తాత్కాలికంగా మీరు అందరూ కూడా హెల్ప్ చేస్తేనే మనందరికి పని తొందరగా అవుతుంది. లేట్ అయితే వాళ్ళు కూడా ఏంది అని అంటే ఓవర్ హెడ్స్ మీద పడి వాళ్ళు కూడా ఇంకా టైం తీసుకున్నారు అవుతుంది. కాబట్టి వాళ్లకు మాకు అందరికీ మీకు ప్రజలకు మేము పొలిటికల్ లీడర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజల కోసము రైతుల కోసమే కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేసి మా ఆఫీసర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉండి మీరు వాళ్ళతో పనులు చేయించుకోండి. వాళ్ళతో పనులు కానప్పుడు ఏదైనా ఉంటే సార్ దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే మేము సాల్వ్ చేసి వర్గంలోని బీర్పూర్ మండలంలో గతంలో ఉన్న రోళ్ళవాగు ప్రాజెక్టు, మరి అదేవిధంగా బుగ్గల బుగ్గ చెరువు రెండు కలుపుతూ రోళ్ళవాగు ప్రాజెక్టును ఆధునీకరించి అంతకుముందు ఏదైతే 0.25 TMC ఉండినో దాన్ని దాదాపు 1 TMC నీరు ఇక్కడ నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఆ పనులు ప్రియతమ నాయకురాలు కవిత గారు, అదేవిధంగా కుప్ల ఈశ్వరన్న గారు, హరీష్ రావు గారి నేతృత్వంలో అప్పుడు శంకుస్థాపన చేసుకోబడి ఇప్పుడు పనులన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. దాని పర్యవేక్షణలో భాగంగా వచ్చిన మిత్రులు జగిత్యాల వస్తువులు ఇచ్చి శ్రీ శివకుమార్ గారికి, అదేవిధంగా అనునిత్యం ఇక్కడ అవరాత్రుల నుండి కష్టపడి పనిచేస్తున్న ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది డిఈ గారికి, ఈఈ గారికి, స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనేది గుట్ట కింది గ్రామాలైన 15 గ్రామాలకు, బీర్పూర్ మండలంలో 15 గ్రామాలకు 12,000 ఎకరాలకు, అది గతంలో నిర్దేశించిన ఆయకట్టు ఇంకా పెరిగింది. ఇప్పుడు దాదాపు చెప్పాలంటే 14 నుంచి 15,000 ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా ఇంకా ఉన్న ఆయకట్టును స్థిరీకరించడం, దాంతోపాటుగా ధర్మపురి మండలం కూడా, ధర్మపురి గ్రామం ఆ మండలంలో కూడా అక్కడ కూడా ఒక 15,000 ఎకరాల కోసం ఈ నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ ఎస్సీ గారు వచ్చారు, 65 కోట్లతోటి ఈ పనులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ నీళ్లు వస్తే మీటర్ భూములు మునుతాయో 200 ఎకరాలకు ఎకరానికి 7.5 లక్షల చొప్పున 16 కోట్ల రూపాయలు కూడా ఆ భూ నిర్వాసులకు కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మరి స్థానికంగా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అటవీ అందరు అధికారులు కూడా సమన్వయంతో పనిచేయడం వల్ల, పోలీస్ అధికారులు కూడా నిరంతరం రక్షణ ఇవ్వడం వల్ల ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు స్థానికంగా కూడా రాజకీయ నాయకుల సహకారం కూడా అవసరం. తప్పకుండా రేపటి నాడు చివర మంగళ, కమ్మునూరు, చిత్రవేణిగూడెం, కొల్వాయి,
ప్రతి చోట కూడా ఆ లిఫ్ట్లు ఆపేసి ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళే విధంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇదంతా కూడా వచ్చే సంవత్సరం వరకు పూర్తయితే ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ గారు వచ్చిన సందర్భంలో నా ఒక చిన్న విన్నపం, గతంలో కూడా డి గారు చెప్పిండ్రు ఒక మత్తడి పెడితే బట్టపల్లి పోతారని కూడా నీళ్ళు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏ అవకాశాలు ఉన్నాయని అవి కూడా దయచేసి సర్వే చేయించాల్సిందిగా కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగినారు, జగిత్యాల గడ్డ పైన పుట్టిన బిడ్డ మీరు కాబట్టి తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కూడా మన డి గారు ఈ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒకటి కూడా మీరు ప్రపోజల్స్ ఇస్తే పై స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా అవి నీళ్ళెళ్ళే విధంగా చేద్దామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్టు కాంట్రాక్టర్ గారిని కూడా కొంత వేగవంతం చేయమని చెప్పి ఈ మత్తడి ఇంకా లేపితే తొందరగా అయిపోతే వర్షాకాలం లోపల మిగతా పనులు మళ్ళీ అయినా చేసుకోవచ్చు. మత్తడి అయితే ఈ వచ్చే వర్షాకాలం కొద్ది నీళ్ళు ఎక్కువ నిలిచి, ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్న రైతులు ఎక్కువ మంది కూడా పొలాల వైపు వెళ్తున్నారు, మరి అందుకోసం చేయాలి. అదేవిధంగా ఈ సందర్భంలో వీర్పూర్ మండల సర్పంచులు దాదాపు 15 గ్రామాలకు 13 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, వైస్ ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు అందరు కూడా ఉన్నారు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు, రైతు నాయకులు ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు ఈ కరోనా అనే మహమ్మారి ఉన్నది, మనందరం కూడా కొద్దిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, దూరం దూరం ఉండాలి, లేబర్ ప్రాబ్లం ఉంది, మరి వరి ధాన్యం సేకరించే సమయం వచ్చింది. మరి మీరందరూ కూడా స్థానికంగా కూలీలను ఎక్కువగా మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకొని మరి నిల్వ చేసుకొని వ్యవసాయాధికారులకు, మార్కెటింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సహకరించాల్సిందిగా కూడా నేను అందరినీ కూడా మనవి చేస్తాను. థ్యాంక్ యూ.